తెలంగాణ హైకోర్టులో మహిళలకు ఎక్కడ ప్రాధాన్యత లేదు అన్నారు అంటే జడ్జిలు బాధలు మహిళలు అదే విధంగా వెనకబడిన వర్గాల ప్రాతినిధ్యం కోసం అంటే ఒక అసోసియేషన్ అంటే వ్యవస్థను రక్షించుకోవడం అదే వ్యవస్థను వృద్ధి చేసుకోవడం జరుగుతుంది మహిళలు వెనకబడిన వర్గాల సాధికారత కోసం మీరు చేసే కార్యక్రమాలు ఏంటి భవిష్యత్తులో ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ది కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ జస్టిస్ ది కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ జస్టిస్ ఇప్పుడు ఎట్లా ఎవాల్వ్ అయిందో ఇట్స్ ఎ డెమోక్రటిక్ ఆస్పిరేషన్ ఆఫ్ పీపుల్ మీరు జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ మన ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ ఎన్వి రమణ గారు వచ్చే ముందే తను ఒక మీటింగ్లో అడ్రస్ చేస్తూ నేను సోషల్ జస్టిస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను దాన్ని నేను అమలు చేస్తాను ఎందుకంటే అనేక సంవత్సరాల నుంచి దాదాపుగా చాలా సంవత్సరాల నుంచి కూడా సోషల్ జస్టిస్ మీద దృష్టి పెడుతున్నారు కానీ ఈసారి చీఫ్ జస్టిస్ కూడా అనడం అనేది చాలా హర్షించాల్సినటువంటి విషయం అది ఒక పెద్ద ఇట్ వుడ్ బి ఏ గ్రేట్ చేంజ్ కాబట్టి ఒక ప్రపోర్షనేట్ అందరూ కావాలి మనకు ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ ఉంటే ఏమవుతుందంటే ఒక హెల్దీ బెంచ్ ఉంటుంది ఆ హెల్దీలో నుంచి మనకు బార్ అసోసియేషన్ కూడా అంతే హెల్దీ గ్రోత్ వస్తుంది సో ఇవి రెండు కూడా ఒక మంచి ఆరోగ్య వాతావరణంలో పనిచేస్తే ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ డెలివరీ ఆఫ్ జస్టిస్ సిస్టమ్ విల్ బి మోర్ క్వాలిటేటివ్గా ఉంటుంది ఈరోజు చూడండి మీరు మా హైకోర్టులో గంటన్నర మార్నింగ్ పూట మెన్షనింగ్స్కే పోతుంది అంటే మెని ఆర్గ్యుమెంట్స్ చేయడం కన్నా 90% మెన్షనింగ్ కోసమే సమయాన్ని కేటాయించే పరిస్థితి ఉంది జడ్జెస్ లేరు ఆ జడ్జెస్ ఇప్పుడు ఉన్నటువంటి కొద్దిమంది జడ్జెస్ కూడా దే కాన్ డూ బియాండ్ ఇట్ ఇట్స్ ఏ దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్ సో ఇట్లాంటి వీటిలలో చాలా ఎక్స్పీడియట్గా చాలా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా న్యాయమూర్తుల భర్తీ చేయడము అదేవిధంగా కాన్సెప్ట్ని ఫాలో అవ్వడము దీనికోసం నేను కృషి చేస్తాను